నంద్యాల ఉప ఎన్నిక వివాదానికి తెరదించే ప్రయత్నం చేస్తోంది టీడీపీ. ఈ సీటు కోసం శిల్పమోహన్ రెడ్డి, భూమ అఖిలప్రియ పట్టుబడుతున్నారు. ఎవరూ వెనక్కి తగ్గటం లేదు. దీంతో ఇరువర్గాల మధ్య రాజీ కుదిర్చేందుకు ప్రయత్నిస్తోంది టీడీపీ అధిష్టానం. శిల్పమోహన్ రెడ్డి, అఖిలప్రియ కాసేపట్లో కళా వెంకట్రావుతో సమావేశం కానున్నారు. ఆ తర్వాత సీఎం చంద్రబాబును కలిసే అవకాశం ఉంది. దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి పిఎంఆర్ చంద్రశేఖర్ అడుగుదాం. చంద్రశేఖర్, టికెట్ ఎవరికి వచ్చే అవకాశం ఉంది? అధిష్టాన వైఖరి ఎలా ఉంది దీనిపై? ఈ టికెట్ ఎవరికి ఇవ్వాలనే దాని మీదే ప్రస్తుతం టీడీపీ గాని పార్టీ అధిష్టానం, ప్రధానంగా చంద్రబాబు కూడా కొంత సందిగ్ధతలో పడ్డట్టుగా తెలుస్తుంది. సో వాళ్ళు చేసుకున్న సర్వేలు ఒక విధంగా ఉన్నాయి, మరొకవైపు సెంటిమెంట్ చూస్తామంటే దాన్ని కూడా సున్నితమైన అంశంగా మనం. సో ఈ నేపథ్యంలో ఎవరికి టికెట్ కేటాయించాలి అన్న దాని మీద పార్టీ ఎప్పటికీ మలగొల్లాలనుకుంటుంది. సో ఈ నేపథ్యంలో మనకు అందుతున్న సమాచారం మేరకైతే శిల్పా వర్గం నుంచి పెద్ద ఎత్తున ఒత్తిడి వస్తుంది. అది బహిరంగంగానే మొన్న శిల్పా మోహన్ రెడ్డి చంద్రబాబుతో భేటీ అనంతరం ఒకవేళ తనకు కనుక టికెట్ ఇవ్వకుంటే పార్టీ నుంచి వెళ్ళిపోతానన్న విషయాన్ని కూడా ఆయన కొండపద్దలు పెట్టినట్లుగా చెప్పినట్లుగా సమాచారం. సో ఈ నేపథ్యంలో మరొకవైపు భూమా వర్గం నుంచి అఖిలప్రియ అయితే ఇప్పటికే సెంటిమెంట్ ప్రకారం కానీ అలాగే సాంప్రదాయ ప్రకారం చూసుకుంటా ఉంటే తమకే టికెట్ కేటాయించాలని, తన చెల్లెలకు కానీ లేకపోతే తన పెదనాన్న కొడుకు బ్రహ్మానంద రెడ్డికి కానీ టికెట్ కేటాయించాలనే దిశగా వర్గం పట్టుబడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో వీళ్ళిద్దరి మధ్య ఒక రాజీ మార్గాన్ని, ఒక కొత్త ప్రతిపాదన ఏదన్నా తెర మీదకు తీసుకొస్తారా ఈ భేటీలో అన్న అంశం మీద కూడా చర్చ ప్రచారం జరుగుతుంది. సో ప్రస్తుతం మనకు అందుతున్న సమాచారం మేరకైతే మధ్య మార్గంగా ప్రస్తుతం సెంటిమెంట్ ని కానీ సాంప్రదాయాన్ని అనుసరించి శిల్పా వర్గానికి కాకుండా భూమా వర్గానికి కనుక టికెట్ కేటాయించి 2019 ఎన్నికల్లో శిల్పా మోహన్ రెడ్డికి టికెట్ కేటాయించే అంశం మీద ఒక ప్రతిపాదన తెర మీదకు తీసుకొస్తున్నట్టు తెలుస్తుంది. అయితే ఈ ప్రతిపాదన అయితే గతంలో చంద్రబాబుతో జరిపిన సంభాషణలోనే ఈ రకమైన ప్రతిపాదన వచ్చినట్టుగా తెలుస్తుంది. అయితే దాన్ని శిల్పా మోహన్ రెడ్డి కొట్టిపారేసినట్టుగా తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలో దీని మీద మరొకసారి చర్చించి మధ్య మార్గంగా ఒక ప్రతిపాదన తెర మీదకి ఏదన్నా తీసుకొస్తారా, లేకపోతే ప్రస్తుతం వాళ్ళు చేయించుకున్న పార్టీ అధిష్టానం చేయించుకున్న సర్వేల ప్రకారం చూస్తామంటే కొంత పరిస్థితి అయితే శిల్పా వర్గానికి కొంత ముగ్గు చూపుతున్నట్టుగా కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో ఒకవైపు వాస్తవ పరిస్థితి, మరొకవైపు సాంప్రదాయం, ఈ రెండింటి మధ్యలో ఎవరికి టికెట్ కేటాయించాలన్న దాని మీద కొంత సందిగ్ధ పరిస్థితి ఉన్నట్లుగా పార్టీ అధిష్టానం పడ్డట్టుగా తెలుస్తుంది. సో దీని మీద వీటన్నిటి మీద చర్చించి ప్రాథమికంగా ఒక నిర్ణయానికి రావడానికి వచ్చే దిశగానే ఈ సమావేశం ఏర్పాటు చేసినట్టు తెలుస్తుంది. మరి కాసేపట్లో కళా వెంకట్రావుతో భూమా వర్గానికి సంబంధించిన అఖిలప్రియ, ఎస్వి మోహన్ రెడ్డి, అలాగే ఎస్పీవై రెడ్డి నంద్యాల ఎంపీ వీళ్ళు కూడా భేటీ కానున్నారు. అలాగే శిల్పా మోహన్ రెడ్డి సోదరుడు శిల్పా చక్రపాణి రెడ్డి కూడా ఈ సమావేశంలో పాల్గొనబోతున్నారు. మరి కాసేపట్లో సమావేశం ప్రారంభం కాబోతోంది. ఈ రోజు పిఎంఆర్ కళా వెంకట్రావుతో భేటీ తర్వాత అయినా నంద్యాల టికెట్ పై ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుందంటారా? అంటే మనకు అందుతున్న సమాచారం మేరకైతే ఈ రోజు ఒక ప్రాథమికంగా ఒక అవగాహనకు వచ్చే అవకాశం ఉంది, కానీ పూర్తి స్థాయి స్పష్టత అయితే వచ్చే అవకాశాలు లేవనే మనం దాదాపుగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రస్తుతం మరి కాసేపట్లో ప్రారంభమవడం కాబోయే ఈ సమావేశంలో శిల్పా మోహన్ రెడ్డి పాల్గొనే అవకాశాలు తక్కువగా ఉన్నట్టు కనిపిస్తుంది. కొద్దిసేపు క్రితం మనం శిల్పా మోహన్ రెడ్డి కూడా మాట్లాడడం జరిగింది. ఆయన హైదరాబాద్ లో ఉన్నానని ప్రస్తుతం తాను సమావేశానికి రావడం లేదని చెప్పి ఆయన చెప్పారు. సో ఈ నేపథ్యంలో ఈ రోజు జరిగే సమావేశం వాళ్ళిద్దరి మధ్య ఒక రాజీ కుదిర్చే ప్రయత్నంలో భాగంగా ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తుంది. సో ఈ సమావేశంలో ఒక రకమైన సురుద్భ వాతావరణాన్ని రెండు వర్గాల మధ్య కుదిర్చే ప్రక్రియలో భాగంగా ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినట్టుగా కనిపిస్తుంది. సో అయితే స్పష్టత వచ్చే అంశం మీద మాత్రం చంద్రబాబుతో భేటీ అయిన తరువాత మాత్రమే స్పష్టత వచ్చే అవకాశాలు ఉన్నట్లుగా మనం భావించాల్సి వస్తుంది. రోజా, అయితే నంద్యాల నియోజకవర్గంపై మాకే పట్టుందని ఇటువైపు శిల్పా వర్గం చెప్తున్నారు, ఇటువైపు ఏమో సెంటిమెంట్ తో అఖిలప్రియ ఉన్నారు, మేము గెలుస్తాము అనేటువంటి భావన వీళ్ళు వ్యక్తపరుస్తున్నారు. అయితే ఈ రోజు భేటీలో ఏ అంశాలు బేరీజ్ వేసుకునే అవకాశం ఉందంటారు? ఖచ్చితంగా మీరు చెప్పిన ఈ రెండు అంశాలను కూడా, అంటే శిల్పా వర్గం అయితే గత ఎన్నికల్లో 2014 ఎన్నికల్లో టికెట్ తమకే ఇచ్చారు కాబట్టి మధ్యలో భూమా నాగిరెడ్డి కానీ భూమా వర్గీయులు కానీ టీడీపీలోకి వచ్చారు. సాంప్రదాయం ప్రకారం చూసుకున్నా కానీ, అంటే ఇక్కడ సెంటిమెంట్ దాన్నే కాకుండా సాంప్రదాయం ప్రకారం చూసుకున్నా కానీ గతంలో టీడీపీ సీటుగా ఉండేది, టీడీపీ టికెట్ శిల్పా మోహన్ రెడ్డికి ఇచ్చారు కాబట్టి ఇప్పుడు ఖాళీ అయింది. భూమా నాగిరెడ్డి హఠాన్ మరణం తర్వాత ఆ సీటు ఖాళీ అయింది కాబట్టి గతంలో ఎవరికైతే కేటాయించారో తమకు కేటాయించారు కాబట్టి ఈసారి టికెట్ కూడా తమకే కేటాయించాలి. పైగా అంత శోభా నాగిరెడ్డి చనిపోయిన తర్వాత కూడా కేవలం కొద్ది ఓట్ల మెజారిటీతో మాత్రమే భూమా నాగిరెడ్డి
గెలిచారు. సో ఈ నేపథ్యంలో ఈసారి సెంటిమెంట్ అనేది పెద్దగా వర్కౌట్ అవదు. భూమా నాగిరెడ్డి భూమా వర్గానికి కనుక ఈసారి టికెట్ ఇస్తే ఖచ్చితంగా పార్టీ ఓటమి చెందుతుందన్న అభిప్రాయాన్ని కానీ సంకేతాలను కానీ ఇప్పటికే పార్టీ అధిష్టానానికి శిల్పా మోహన్ రెడ్డి వైపు నుంచి ఇచ్చినట్టుగా తెలుస్తుంది. మరొక వైపు భూమా వర్గానికి సంబంధించినంత వరకు అయితే ఖచ్చితంగా తమకు టికెట్ కేటాయించి తీరాల్సిందేనని సాంప్రదాయం ప్రకారం చూసుకున్నా కానీ, అలాగే నంద్యాల స్థానంలో నంద్యాల అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలో తమకు కూడా మంచి పడుతుంది, తమకు కూడా మంచి కేటర్ ఉంది కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని తమకే కేటాయించాలి అన్న అభిప్రాయాన్ని అయితే బలంగా తీసుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో వీళ్ళిద్దరి మధ్య ఒక రకమైన రాజీ కుదిర్చే ప్రయత్నంగా ఈ సమావేశంలో చర్చ, అలాగే ఆ రకమైన దారికి తీసుకొచ్చే ప్రయత్నాలు జరిగే అవకాశం ఉన్నట్లుగా మనకు సమాచారం ఉంటుంది. రోజా, శిల్పమోహన్ రెడ్డి మాత్రం చాలా పట్టు మీద ఉన్నారు. ఈ టికెట్ కనుక తనకు దక్కకపోతే పార్టీ మారే యోచనలో కూడా ఉన్నారు, వీడి వెళ్లిపోతాను అని కూడా ఆయన స్పష్టంగా బహిరంగంగా కూడా చెప్పారు. మరి ఈ నేపథ్యంలో ఏ రకంగా ఆయన బుజ్జగిస్తారంటారు? అంటే శిల్పామోహన్ రెడ్డి అయితే మొన్న చంద్రబాబు నాయుడుతో భేటీ అయిన తర్వాత కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. మొన్న జిల్లాలో కానీ అలాగే నంద్యాలలో కానీ ఉన్న వాస్తవ పరిస్థితులన్నింటినీ చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్ళాను, ఆయన కూడా తన వాదనతో కన్విన్స్ అవుతూనే తనను కూడా కన్విన్స్ చేసే ప్రయత్నం చేశారనేది ఆయన చెప్పుకుంటూ వస్తున్నారు. సో చివరిగా ఎట్టి పరిస్థితుల్లోనూ తమకే కేటాయించేలాగా అటు భూమా వర్గాన్ని ఒప్పించి తీరాల్సిందేనన్న అభిప్రాయాన్ని చంద్రబాబు నాయుడు వద్ద కుండబద్దలు కొట్టినట్లుగా శిల్పా మోహన్ రెడ్డి చెప్పారనేది గతంలో మనకు సమాచారం ఉంది. బయటకు వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడుతో భేటీ అనంతరం బయటకు వచ్చిన తర్వాత శిల్పా మోహన్ రెడ్డి కూడా మీడియాతో మాట్లాడుతూ దాదాపు పరోక్షంగా ఇదే విషయాన్ని ప్రస్తావించడం జరిగింది. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు కనుక భూమా వర్గానికి మొగ్గు చూపి భూమా వర్గం వైపు మొగ్గు చూపి శిల్పా మోహన్ రెడ్డి కనుక టికెట్ ఇవ్వని నేపథ్యంలో అయితే ఖచ్చితంగా ఆయన బయటకు వెళ్లిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తుంది. అయితే ఆయన వైసీపీ నుంచి పోటీ చేయటం కానీ లేకపోతే ఇండిపెండెంట్ గా పోటీ చేయటం కానీ ఖాయమన్న భావన వ్యక్తమవుతుంది. మొన్న ఆయన చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది, వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయడం ఖాయం, అయితే అది వైసీపీనా టీడీపీనా ఇండిపెండెంట్ అనేది చెప్పలేను కానీ పోటీ చేయడం మాత్రం ఖాయమని చెప్పడం చూస్తా ఉంటే ఖచ్చితంగా ఆయన ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ టీడీపీ ఎన్ని ప్రతిపాదనలు పెట్టినా కానీ, అధిష్టానం ఎన్ని ప్రతిపాదనలు పెట్టినా కానీ ఆయన తొలగే సూచనలు అయితే కనిపిస్తున్నాయి. అయితే శిల్పా మోహన్ రెడ్డి సోదరుడు శిల్పా చక్రపాణ రెడ్డి నుంచి కొంత శిల్పా మోహన్ రెడ్డిని మెత్తపరిచే కార్యక్రమాలు కానీ శిల్పా మోహన్ రెడ్డికి నచ్చజెప్పి ఒప్పించే ప్రయత్నాలు జరుగుతున్నట్టుగా మనకు సమాచారం ఉంటుంది. సో దీనికి సంబంధించి ఏదన్నా ప్లాన్ అధిష్టానం వేసుకున్న ప్రణాళికలు ఏదన్నా వర్కౌట్ అయితే శిల్పా మోహన్ రెడ్డి కొద్దిగా నచ్చబడే అవకాశాలు ఉంటాయి. తప్ప ప్రస్తుతానికి యాజ్ ఆఫ్ నౌ ఉన్న పరిస్థితి ప్రకారం అయితే శిల్పా మోహన్ రెడ్డి అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ తనకు టికెట్ కేటాయించాల్సిందనే కొట్టు మీద ఉన్నట్టుగా మనం కనిపిస్తోంది. ఈ రోజా